ఈ రోజున ఎవరకైనా సరే రాష్ట్రంలో ఒక కష్టం వచ్చిందంటే ఇమిడియేట్ గా ఆదుకోవడానికి ల్యాండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్ అనేది ఉంటుంది శాంతి భద్రతలు కాపాడడానికి దురదృష్టం ఏంటంటే మన రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ని కాపాడాల్సినటువంటి ఈ పోలీసు వ్యవస్థ ఈ రోజున భక్షకులై ఈ రోజున ప్రజల్ని పీకు తింటున్నారు అన్యాయంగా కేసులు ఇరికిస్తున్నారు ముఖ్యంగా వైసీపీ చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు ఏదైతే ఉన్నాయో వాటిని ప్రశ్నిస్తున్నటువంటి టీడీపీ వాళ్ళని టార్గెట్ చేశారు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మనకి సిఐడి అంటే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఎంత దురదృష్టకరం అంటే ఈ రోజున ఈ సునీల్ కుమార్ గారు వచ్చిన తర్వాత చాలా చీప్ గా मुख्यमंत्री और सैन्यला अंत एंटे चीफ मिनिस्टर इन्वेस्टिगेशन डिपार्टमेंट तैयार सीआईडी को उठा धर्मपीठम ठीक अंदर की आदर्श सीआईडी डिपार्टमेंट मुख्यमंत्री साय अंटे चीफ मिनिस्टर इन्वेस्टिगेशन डिपार्टमेंट दिगजार्चने व्यक्ति रोजन सुनील कुमार गारु दी समाधान चेप्तार मीरुच्चिन तर्वात सीआईडी डिपार्टमेंट दारुणमैन परिस्थिति उंది ముఖ్యంగా మీరు ఏ పార్టీలో పోటి చేస్తారు మీకు ఏమీ మీకు దేవుడు అలా రాశాడన్న తర్వాత విషయం ఈ రోజున మీ స్వార్థ ప్రయోజనాల కోసం మీరు కావాల్సుకుని సీఎం చెప్తున్నటువంటి పనులు చేస్తూ టీడీపీ వాళ్ళని టార్గెట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ ఈ రోజున మీ కుటుంబంలో ప్రాబ్లమ్స్ ఉండవచ్చు మీకు ఎన్నైనా సమస్యలు ఉండవచ్చు కానీ ఒక ఇండియన్ పోలీస్ ఆఫీసర్ గా మీరు మీ సమస్యలను పక్కన పెట్టి రాష్ట్రాన్ని ప్రజల్ని కాపాడవలసినటువంటి బాధ్యత మీ మీద ఉంది నిష్పక్షపాతంగా పని చేయాల్సినటువంటి బాధ్యత మీపైన ఉంది సో అట్లాంటి మీరు పోలీస్ వ్యవస్థకి కలంకం తెచ్చే విధంగా ఈ రోజున టీడీపీని టార్గెట్ చేశారు ఏదో వాట్సాప్ గ్రూపుల్లో ఎన్నో కొన్ని వేలాది లక్షలాది మెసేజెస్ ఫార్వర్డ్ చేస్తారండి కామన్ గా మనకి ఎన్నో వస్తాయి సో ఎవరో ఏదో పంపిస్తారే ఇలా వచ్చింది ఏంటి ఇదేంటో చూడండి అని మనం కూడా సహజంగా కొని కొని అలా ఫార్వర్డ్ అయిపోతూ ఉంటాయి ఆ మెసేజెస్ ని పట్టుకొని టీడీపీ వాళ్ళని టార్గెట్ చేస్తారా మీరు వచ్చిన తర్వాత ఈ 3.5 సంవత్సరాల కాలంలో మీరు సిఐడి ఆఫీసర్ గా ఉండగా ఆడవాళ్ళ మీద ముఖ్యంగా రాష్ట్రంలోనేటువంటి ఆడవాళ్ళ మీద ఎన్నో దుష్ప్రచారాలు ఎన్నో అంటే క్యారెక్టర్ అసాసినేషన్ చేసే విధంగా ఎన్నో వాట్సాప్ లో పోస్టర్లు సోషల్ మీడియాలో ఆడవాళ్ళని అవమానపరుస్తున్నారు స్టిల్ నౌ ఏం చర్యలు తీసుకున్నారు మీరు ఏమి రక్షణ కల్పించారు ఈ రోజున మీ సీఎం గారి భార్యనే ఏమన్నా లేకపోతే మేము ఏమనకపోయినా మేము న్యాయపరంగా వెళ్తున్నా కూడా మమ్మల్ని కావాల్సుకుని టార్గెట్ చేశారు ఏ మిగతా వాళ్ళు ఆడవాళ్ళు కదా మీరు ఇమిడియేట్ గా ఆడవాళ్ళని కూడా చూడకుండా వాట్సాప్ లో ఏదో షేర్ చేస్తే ఫేస్బుక్ లో ఏదో పెడితే వాళ్ళ అన్యాయంగా ఇంకా సిఐడి ఆఫీస్కు పిలిపించేయటమే ఏంటండి మీ అడ్డ అనుకుంటున్నారా సిఐడి ఆఫీస్ అంటే మీరు కొంతకాలం పనిచేస్తారు మీ వయసు అయిపోతే రిటైర్మెంట్ అయిపోతారు మీ సర్వీస్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ మారితే మీరు ఎక్కడ ఉంటారు ఒకసారి ఆలోచించుకోండి మీరు చేసిన తప్పిదాలే మీకు తలకు మూలరాయి అవుతాయి గుర్తుపెట్టుకోండి సునీల్ కుమార్ గారు ఈ రోజున మీ ఏఎం అనే సంస్థను స్థాపించి మీకు అన్ని లక్షల మంది ఇన్ని లక్షల మంది అనేసి మొత్తం జిల్లాలో హల్చల్ చేశారు మీ కమిటీ సభ్యులు ఉన్నారు ఓకే మంచిదే వాళ్ళ ద్వారా మీరు ఒక దళితుడైండి దళితులకు ఏం చేశారండి ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్సీలకి ఎన్నో అన్యాయాలు జరుగుతున్నాయి మొత్తం 28 స్కీములు అన్నీ తీసిపడేశారు మీ ఏఎం స్కీమ్ మీ ఏఎం సభ్యుల ద్వారా ఎప్పుడైనా ప్రశ్నించారా ఇదేనా మీరు దళితులకు చేసేది మీరు కావాల్సిన టీడీపీ వాళ్ళని పట్టుకుని ఇంటరాగేట్ చేయడానికి పిలిచేసి మీరు ఇష్టం వచ్చినట్టు కొట్టడం మీరు కావాల్సిన టీడీపీని టార్గెట్ చేస్తున్నారు మీరు తగిన మూల్యం చెల్లించుకుంటారు మీ సొంత బామ్మద్ది పివి రమేష్ గారిని మీరు అడ్డమైనటువంటి కేసులు పెట్టి ఇరికించారు మేము ఎన్ని అంటే వినతి పత్రాలు ఎన్ని ఇచ్చినా సరే టీడీపీ తరపున మీరు అసలు స్వీకరించట్లేదు మీ తీరు మార్చుకోకపోతే తగిన రీతిలో మీ మీద మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాబోయే రోజుల్లో యాక్షన్ తీసుకుంటాం